లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ నైన్టీ నైన్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కరోనా వైరస్ బారిన పడిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం గురించి తెలుగు సమాజం ఎంతో ఆందోళనగా ఉంది చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలు ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే తన మధుర స్వరంతో ఆబాల బాలగోపాలాన్ని అలరించిన బాలు త్వరగా కోలుకొని ఎప్పట్లాగే సంగీత ప్రియుల్ని ఓలలాడించాలని కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలో బాలు చెల్లెలు గాయని ఎస్పీ శైలజ తన అన్న ఆరోగ్య పరిస్థితిపై ఆడియో విడుదల చేశారు ఇంతకు ఆమె ఏమన్నారంటే బాలు అన్నయ్య రోజురోజుకు బెటర్ అవుతున్నారు డాక్టర్స్ ఆయన హెల్త్ డెవలప్మెంట్ విషయంలో చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నారు వెంటిలేషన్ తీసేశారు ఎకోసిస్టం మాత్రం అలాగే ఉంచారు నెమ్మదిగా స్పృహలోకి వస్తున్నారు ప్రపంచమంతా అన్నయ్య ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారని నాకు తెలుసు తప్పకుండా అన్నయ్య హ్యాపీగా బయటకు వస్తారని తెలిపారు వెంటిలేటర్ తొలగించారని శైలజ చెప్పడం ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇస్తోంది వెంటిలేటర్ లేకుండానే ఆయన శ్వాస తీసుకోవడం ఎంతో ఊరటనిచ్చే విషయం బాలు ఆరోగ్యంగా తిరిగి వస్తారనే భరోసా నింపే ఒక్క మాట వినేందుకు ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది నిదానంగా బాలు స్పృహలోకి వస్తున్నారని చెప్పడం కూడా కుటుంబ సభ్యులకే కాకుండా ప్రతి ఒక్కరికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ నైన్టీ నైన్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు